పశ్చిమ గోదావరి జిల్లా లింగపానె మండలం ధర్మాజిగుడి గ్రామంలో శ్రీ లక్ష్మీ సత్యసేవ వైభవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవీమాత విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్పర్సన్ KLVNL శాస్త్రులు మాట్లాడుతూ, ధర్మాజిగుడి గ్రామంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేశామని, ఈ సందర్భంగా చిట్లూరి సత్యనారాయణ రికార్డ్ ఫంక్షన్ సందర్భంగా వారి దంపతులకు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి నందిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, వాసవి క్లబ్ మెంబర్షిప్ అందరూ తీసుకోవాలని, దీని వలన ఎవరైనా చనిపోతే చనిపోయిన వారిని తీసుకురాలేమని, కానీ ఆ కుటుంబానికి మన అకౌంట్ నుండి 100 రూపాయలు చొప్పున ఇస్తే ఆ కుటుంబానికి 7-8 లక్షల ఆర్థిక సహాయం చేయగలమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు నందిపాటి శ్రీనివాసరావు, వివి సత్యనారాయణ, పోబుల మణికుమార్, గుడిమెట్ల సత్యనారాయణ, భువనగిరి ప్రకాశ్రావు, మాడా శివ, కోనకల్ల జగదీష్, విరివీధి వేణుగోపాల్, కందుల నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. జై 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 వాసని మాతానికి స్వాగతం తల్లి నీకు స్వాగతం. జై జై వాసని మాతానికి స్వాగతం తల్లి నీకు స్వాగతం. ఆ జగముల మీదే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం. దయచేసి వాసవేశ అందరూ కూడా మీ మీ స్థలంలో లేచించండి. సత్యనారాయణ గారిని, వారి శ్రీమతి అయినటువంటి శ్రీలక్ష్మి గారిని కూడా సతీ సమేతంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరూ దయచేసి లేచి నిలబడి 1-2-3 క్లాస్ వాళ్ళకి వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుచున్నాము. ఆయన జయంతి బ్రహ్మోత్సవం జరుపుకోవడం జరిగింది. 2వ తారీఖున తల్లిదండ్రులకు పాదపూజ, మరి గౌరవించిన తల్లిదండ్రులకి ఆ రోజున మనం పాదపూజ కార్యక్రమం మన వాసవి క్లబ్ లో సేవ భాగంగా చేయడం కూడా జరిగింది. మరి 3వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానించుకోవడం చాలా బృదం. 6వ తారీఖున విలేకరుల సన్మానం, మన ఏ కార్యక్రమం చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా మన మాట అనేది బయటికి వెళ్ళాలి. అలాంటి చక్కగా కార్యక్రమం విలేకరులు మన పేపర్ రూపంలో మనం చేసిన కార్యక్రమాలన్నింటినీ మరి రాయటం జరిగింది. ఆడ కూడా మన సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి 7వ తారీఖున పాపులర్ డిన్నర్ అంటే మనం చక్కగా అందరం కలిసి చేసుకునే కుటుంబం లాగా ఉండాలి. మనం కార్తీక మాసం వరుస వారం జరగో వాసవి క్లబ్ లో కూడా పాపులర్ డిన్నర్ అని ఉండదు, ఆ డిన్నర్ కూడా జరుపుకోవడం జరిగింది. మరి 2/10/2018 గాంధీ గారి జయంతి పాలాభిషేకంతో మరి బ్రహ్మాండంగా జరుపుకున్నాం. 8వ తారీఖున గవర్నర్ విజిట్, తోచలక రాయడం, గాంధీ గారి విగ్రహం, పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు, మరి ఆవిష్కరణ ఎంపీ స్కూల్ నందు మరి లంచ్ ప్లేట్లు, గ్లాసులు, పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, మరి మఠంగూడ రామాలయంలో సిమెంట్ బెంచీలు, ధర్మాదిగూడెం గాంధీ విగ్రహానికి ఫినిషింగ్, సాయిబాబా గుడిలో బెంచీలు, పంచాయత్ ఆఫీసులో సిమెంట్ బెంచీలు, మరి శివాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం,
మరి అలాంటి కార్యక్రమాలు ఎంత బ్రహ్మాండంగా జరుపుకొని మరి 25వ తారీఖున కేసీ గుప్తా గారి వర్ధంతి, మరి ఆయన వర్ధంతి కూడా జరుపుకున్నాం. 7/11/2018 లాస్ట్ డే దీపావళి సందర్భంగా దీపావళి టపాసులు కాల్చుకుని వాసు గ్రబ్బారు దిగ్విజయంగా జరుపుకున్నారు. మరి కేసీ గుప్తా గారి వర్ధంతి రోజునే మరి స్కూల్లో కంప్యూటర్ పెంచోటి ఇవ్వడం జరిగింది. మరి కార్యక్రమం జరిగినందుకు ధర్మాది కూడా వాసుక లో వనిత డైమండ్ క్లబ్ వారు సహకారంతో అందరం ముందుకు చేశాము. మరి ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు.